సో ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తుంది సార్? 17 స్థానాల్లో ఎవరికి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ లీడర్ గా మాట్లాడతారేమో ఇప్పుడు. కొంత అనాలిసిస్ కూడా చెప్తా. యాక్చువల్లీ డబుల్ డిజిట్ కంపల్సరీ మాకు రావాలి, అందులో అనుమానం లేదు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో మేము ఉన్నాం. అది మీరు 14 గంటలు నేను కరెక్ట్ ఇప్పటికి ఇప్పుడు చెప్పలేను, కానీ బట్ ఓవరాల్గా బీజేపీకి వచ్చేటువంటి ఓటు బ్యాంకు గతంలో ఉన్నప్పుడు 2-3 స్థానాల కంటే పరిమితం ఉంది అనేది మా అందరి అంచనా ఉండే. మీ అంచనా ఉందేమో నాది లేదు. బట్ ఈరోజు వాళ్ళు ఇంప్రూవ్ అయిన మాట వాస్తవం. ఓకే, దానికి కారణం వాళ్ళ శక్తి కాదు. బీఆర్ఎస్ అనేది ఓవరాల్ తెలంగాణ మొత్తం 17 సెగ్మెంట్స్లో 0 అయిపోయింది. సో వాళ్ళ ఓటు అనేది కాస్త కూసో ఉంది, మనం 0 చేయడానికి వీల్లేదు. అంటే అభ్యర్థులు గెలిచే స్థాయిలో వాళ్ళకి ఓట్లు రావు అన్నది ఒక అంశం. అంటే 0 ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి గెలవడు కాబట్టి. కానీ ఓటు ఏమవుతుంది మరి, 15-20% ఒక్కొక్క దగ్గర 25% ఓటు ఉన్నా కూడా అదంతా కూడా వాళ్ళు దాని ఏమంటారు అంతర్గతంగా సైలెంట్గా అది బీజేపీకి కొంత కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, దానివల్ల కొంత బీజేపీ ప్రాస్పెక్ట్స్ మెరుగైన మాట వాస్తవం. కాబట్టి ఇదివరకు 2-3 కంటే ఎక్కువ రావనుకున్న వాళ్ళు 4-5 మాత్రం ఈరోజు వాళ్ళు గట్టిపోటీ బీజేపీ ఇస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ పార్టీ 0 అవుతుంది, 0 సీట్స్ వస్తాయి అన్న చర్చ ఇప్పుడు ఈ 3-4 డేస్ నుంచి ఎక్కువగా ఉంది. అవును, కానీ బీజేపీకి ఎక్కువనే సీట్లు వచ్చే అవకాశం ఉంది, అభ్యర్థులు గట్టిగా ఉన్నారు. సరే, పార్టీ నిర్మాణం ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ అంతా లేకపోయినా, ఇక్కడ పవర్లో లేకపోయినా వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ కదా. అదే 3-4 అనుకున్నాం కదా, వాళ్ళకున్న 4 కూడా ఒక 2 సీట్లు డౌట్ఫుల్ ఉండే. మన అనకూడదు, కానీ కిషన్ రెడ్డి గారిది టఫ్ కాంపిటీషన్ ఉండే, ఆయన గెలవడం అంత ఈజీ కాదనే చర్చ. అరవింద్ కూడా అంత గెలవడం ఈజీ కాదనే చర్చ గతంలో ఉండింది. కాబట్టి ఆ 4 వాళ్ళు 3 తెచ్చుకుంటే చాలనే మాటని అందుకే అన్న. అది దాయి ఓవర్కమ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ 4 కాస్త 5 ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఈ బికాస్ ఆఫ్ ఓట్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతుంది అనేది నా అబ్జర్వేషన్. అది యూ మే అగ్రీ, యూ మే నాట్ అగ్రీ, బట్ అది సైలెంట్గా ఓట్ ట్రాన్స్ఫర్, ఎందుకంటే వాళ్ళు యాజ్ ఎ కాంప్రమైజ్ కింద సరెండర్ అయినట్టు అనిపిస్తుంది బీజేపీకి. ఎవరు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఒకటేమో కవిత అరెస్ట్ తీవ్రంగా ఆయనను డిస్టర్బ్ చేసింది. ఈ టెలికామ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు స్టార్ట్లింగ్ విషయాలు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. మీరు అబ్జర్వ్ చేశారు కదా, కొన్ని చోట్ల వాహనాలతో మేమే డబ్బులు తరలించామని. అంటే వాడు గెలవడానికి వాడు గెలిచినట్టే కాదు, మరి నిజంగానే నేను 100 కోట్లు పట్టుకుపోయాడు అనుకుందాం, ఒక అభ్యర్థికి ఇచ్చాడు అనుకుందాం, ఏ జగదీష్ రెడ్డికో మరో లేదా హరీష్ గెలిచినట్లయింది. అది యాక్చువల్లీ మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తున్నాం. అది ఇప్పుడు రిపోర్ట్ చేస్తే ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోవాలి. కావాలి, నేను రిపోర్ట్ చేస్తున్నా ఎలక్షన్. ఆ అట్లాంటి స్థానాలు ఎక్కడైతే ఆయన ఎవిడెన్స్ ఇచ్చాడో అది స్పెసిఫిక్గా మేము మెన్షన్ చేసి ఇక్కడ రద్దు చేయాలి ఎలక్షన్ అనేటువంటి అంశం ప్రధానంగా చర్చకి ఈరోజు వచ్చింది. అదే పద్ధతిలో ఎక్కడైతే మా వాళ్ళు ఓడిపోయారో అక్కడ వీళ్ళు పట్టుబడారు. అంటే వీళ్ళు తీసుకెళ్ళే డబ్బులు కూడా నేను ఆ మాట అనకూడదు, కానీ వాళ్ళే చెప్తున్నారు మేము పలా దగ్గర వాళ్ళు విని టెలిఫోన్లు విని ఆ డబ్బులు మేము సీజ్ చేసామని చెప్తున్నారు. అంటే గెలిచినోడు గెలిచినట్టు కాదు, ఉండడు ఉండినట్టు కాదు అనే పరిస్థితి వచ్చింది అది. సో ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల ఆ టెలికామ్ స్కామ్లో ఎక్స్పోజర్ వల్ల కేసీఆర్ ఈరోజు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడంటే ఆయన రేపు మాపు అరెస్ట్ కావచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్. అదొక ప్రాబ్లం. దాన్ని ఆర్డర్ ఇచ్చినటువంటి టాప్ లీడర్షిప్ ఎవరు ఉండాలి అయితే? కేసీఆర్ లేదా కేటీఆర్. ఎందుకంటే హరీష్ కూడా టెలికామ్ బాధితుడని, టెలిస్కామ్ బాధితుడని ఈవెన్ బండి సంజయ్ లాంటి అవును ఆ మాట అంటున్నాడు ఆయన. నిజమే, అందరికీ తెలుసు ఆయన ఫోన్ ట్యాప్లో ఉందని. దట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ యాక్చువల్ ఎప్పుడో చేయాల్సి ఉండే, కేసీఆర్కి నోటీసులు ఇచ్చేసి ఎప్పుడో లోపలేయాల్సి ఉండే, చాలా ఆలస్యం చేసారు. అసలు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు, మమ్మల్ని సరెండర్ అవుతారు అన్నది. మేము కవితను అరెస్ట్ చేయలేదా, చేయనన్ని రోజులేమో చేయలేదు చేయలేదు అని అన్నారు. ఇప్పుడు మేము కవితను అరెస్ట్ చేసినాం కదా, అంటే మేము చేయడం మీన్స్ అరెస్ట్ అయింది కదా అని అంటున్నారు. మీరు చేశారు, ఏం చేస్తారో మాకు తెలియదు. అప్పుడేమో మీరు చేయలేదు కాబట్టి ఎలక్షన్స్లో అసెంబ్లీలో దెబ్బతిన్నారు మీరు. ఇప్పుడు అసెంబ్లీలో దెబ్బతినట్టే దెబ్బతినకూడదని మీరు కావాలని ఈరోజు పార్లమెంట్ టైంలో చేశారంటే మా వ్యూ. ఈరోజు మీకు పొలిటికల్ మైలేజ్ కోసం చేశారంటున్నాం మేము. అందులో ఉన్న వాస్తవం దేవుడేరు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది. కానీ ఈరోజు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మైలేజ్ తీసుకోవడానికి చేశారండి కదా మేము అనేది. అంటే అదే మీరు అంశం కింద బీఆర్ఎస్ లొంగ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారంటున్నా కదా నేను. లెవలింగ్ ఏ స్టేట్ అలిగేషన్. కవిత రెడ్డం పెట్టి ఈరోజు ఈయన కాంప్రమైజ్ చేశారు కేసీఆర్ని, ఆ ఓటు బ్యాంక్ నుండి మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను కదా నేను అది ఇనిషియల్ రిమార్క్స్లో. అంటే మీరు అన్నదాని ప్రకారం ఒకవేళ బీఆర్ఎస్ 0 అవుతే 10-15%కి పరిమితం అవుతే మిగతా ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి ఎందుకు రాదు, బీజేపీకి ఎందుకు పోవచ్చు? పాసిబిలిటీ ఉంది, కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే లోపాయకారిగా తమకున్న ఓటు బ్యాంకుని మీరు బీజేపీకి వేయమనేటువంటి ప్రచారం చేస్తున్నారు కదా. అది వాళ్ళు చెప్తున్న క్యాడర్కి చెప్పుకునేటువంటిది. ఆ ట్రాన్స్ఫర్ అట్లా చేసే అవకాశం ఉంది. కొంత న్యాచురల్గా మీరు ఎవరన్నా కాదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం, వీళ్ళు మీరు వేయమంటే వేస్తారా బీజేపీకి? అట్లాంటి ఓటు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటే అది ఆటోమేటిక్గా కాంగ్రెస్కి